Hello, hi my dear friends. Welcome to my channel HSR Bioinfo. Friends, here is my discussion one more important concept and important questions of B.Sc. Zoology, especially the 5th semester questions. Let's get started. 1st unit, 2nd unit, 3rd unit, 4th unit, 4 questions. మొత్తం 12 ప్లస్ 5 వచ్చేసి 17 క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది. ఈ 17 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు ఎంత స్కోర్ అవుతుంది అనేది ఎండింగ్ లో ఒకసారి చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉదాహరణకి యూనిట్ 1 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రోటీన్ మెటబాలిజం, దానిలో డియామినేషన్ ట్రాన్స్ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఓకే, డియామినేషన్ ట్రాన్స్ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా అడుగుతారు. తర్వాత చూడండి, గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్ రాయమంటాడు. ఈ రెండు అడగొచ్చు, లేదంటే గ్లైకాలసిస్ కాకుండా గ్లైకాలసిస్ అని అడగొచ్చు, క్రెబ్స్ సైకిల్ సపరేట్ గా అడగొచ్చు. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత చూడండి, ఈటీఎస్ మీన్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, దాంతో పాటు ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్, ఏ విధంగా ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది, ఏ విధంగా రెస్పిరేషన్ లెవెల్ ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది అనే దాని గురించి ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా ఉంది. ఫైనల్ గా యూరియా సైకిల్ ఇది షార్ట్ ఆన్సర్ అని అడగొచ్చు, లాంగ్ ఆన్సర్ అని అడగొచ్చు. ఇవి యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఇప్పటివరకు చెప్పింది వచ్చేసి లాంగ్ ఆన్సర్ చెప్తున్నాను. దీంట్లో మళ్ళీ కూడా మనం ఏం చేస్తారంటే షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు. ఇదే క్వశ్చన్ నుంచి షార్ట్ ఆన్సర్ ఎట్లా పిక్ చేస్తారంటే జస్ట్ డియామినేషన్ గురించి రాయమంటారు, షార్ట్ ఆన్సర్. ట్రాన్స్ఫార్మేషన్, షార్ట్ ఆన్సర్. తర్వాత గ్లైకాలసిస్, షార్ట్ ఆన్సర్. క్రెబ్స్ సైకిల్, షార్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్, ఇది వచ్చేసి షార్ట్ ఆన్సర్ కూడా అడిగే ఛాయిస్ ఉంది. యూరియా సైకిల్ షార్ట్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ ఉంది. కమింగ్ టు ది యూనిట్ 2, యూనిట్ 2 లో ఫ్యాటీ ఆసిడ్ సింథసిస్, బీటా ఆక్సిడేషన్ ఆఫ్ లిపిడ్స్. ఓకే, లిపిడ్స్ లో బీటా ఆక్సిడేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, బీటా ఆక్సిడేషన్ అనేది. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే యూనిట్ 2 లో ఉన్నటువంటి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత చూడండి, మెటబాలిజం ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్, ఏ విధంగా స్టీరాయిడ్ హార్మోన్స్ అంటే మెటబాలిజం అవుతాయి, అది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. కమింగ్ టు ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్స్ ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తారు, ట్రాన్స్ఫర్ కానీ, హైడ్రోలైజెస్ కానీ, లైపేజెస్ కానీ, ఇవన్నీ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఎంజైమ్ కైనెటిక్స్, ఎంజైమ్ కైనెటిక్స్ కొద్దిగా డిఫికల్ట్ బట్ నేర్చుకోవచ్చు కాబట్టి ఈ మూడు క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఎంజైమ్ కైనెటిక్స్ ని ఏం చేస్తే అలా చూసుకొని పోయినా కూడా సరిపోతా ఉన్నాయి. ఓకే, ఇది యాక్చువల్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4. దీంట్లో షార్ట్ ఆన్సర్స్ ఎట్లా అడుగుతాడు, జస్ట్ బీటా ఆక్సిడేషన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత స్టీరాయిడ్ హార్మోన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత చూడండి, ఎంజైమ్స్ క్లాసిఫికేషన్స్ లోపల హైడ్రోలైజెస్, ట్రాన్స్ఫరేజెస్, లైపేజెస్ అట్లా అడుగుతాడు అనమాట. ఒక్కొక్కటి 5 మార్క్స్ గా అడుగుతాడు, లేదు అంటే ఎన్ని మార్క్స్ ఉంటే షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉంటే అని. ఎంజైమ్ కైనెటిక్స్ లో ఇది షార్ట్ ఆన్సర్ గా అడగడానికి స్కోప్ లేదు. నెక్స్ట్ కమింగ్ టు ది యూనిట్ 3, యూనిట్ 3 లోపల క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్. ఫస్ట్ క్లాసిఫికేషన్స్ ఏ విధంగా హార్మోన్స్ క్లాసిఫై చేస్తారు, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దాని లోపల మనం ఈ యొక్క క్లాసిఫికేషన్ చేసుకున్నాం అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఓకే, ఒక ఎంజైమ్ కనుక ఎక్కువ, ఒక హార్మోన్ కనుక ఎక్కువైపోయినప్పుడు అది ఏం చేస్తుందంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అంటే మళ్ళీ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ తగ్గించే విధంగా. కొన్నిసార్లు ఏంటంటే అవసరం ఉన్నప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది. ఇది కొంత మెకానిజం ఉంటుంది, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే అది ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. కమింగ్ టు ది అమైనో యాసిడ్ డెరివేటివ్స్ నుండి వచ్చేటటువంటి హార్మోన్స్ ఏవి, ఆ హార్మోన్స్ ఏ విధంగా దాని యొక్క యాక్షన్ చూపిస్తాయి. ఓకే, వాట్ ఆర్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ డెరివేటివ్ హార్మోన్స్, ఇది క్వశ్చన్ ఏ విధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. కమింగ్ టు ది వాట్ ఆర్ ది మెకానిజం ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్. ఓకే, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్, స్టీరాయిడ్ హార్మోన్స్ కొన్ని ఉన్నాయి, ఏ విధంగా స్టీరాయిడ్ హార్మోన్స్ అనేవి దాని యొక్క మెకానిజాన్ని చూపిస్తాయి, దాని యొక్క యాక్షన్ ని చూపిస్తాయి అనేది 4th ఇంపార్టెంట్, 10 మార్క్స్ లేదు అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్ లోపల స్పెషల్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఇవి 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్ అడగొచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం, షార్ట్ ఆన్సర్. నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం, షార్ట్ ఆన్సర్.
తర్వాత అమైనో ఆసిడ్ డెరివేటివ్ హార్మోన్స్ షార్ట్ ఆన్సర్, స్టెరాయిడ్ హార్మోన్స్ షార్ట్ ఆన్సర్. ఇంకా దాని యాక్సిడ్ ఇట్లా అని ఏమంటాడు. ఓకే, ఈ విల్ కమింగ్ టు ది యూనిట్ 4 లాస్ట్ యూనిట్ లోపల హైపోథాలమస్ అంటే ఏంటి, హైపోథాలమస్ ఎక్కడ ఉంటుంది, దాని నుండి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఏంటి, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, తర్వాత రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏమి ఉన్నాయి, అవి ఏ విధంగా రిప్రొడక్షన్ లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది సెకండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత స్ట్రక్చర్ అండ్ హార్మోన్స్ ఆఫ్ పిట్యూటరీ, పిట్యూటరీ గ్లాండ్ యాక్చువల్ బ్రెయిన్ లో ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ రాయమని అంటారు. రాసిన తర్వాత పిట్యూటరీ హార్మోన్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఏంటి, వాటి గురించి రాయమని చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. కమింగ్ టు ది ఏంటంటే, మనకు జనరల్ గా చాలా రకాలైనటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గాన్స్ అనేవి బాడీ లోపల ఉన్నాయి. దాని లోపల థైరాయిడ్, పారాథైరాయిడ్, తర్వాత ప్యాంక్రియాస్. ఓకే, థైరాయిడ్, పారాథైరాయిడ్, ప్యాంక్రియాస్ అనేవి కొంత ఇంపార్టెంట్. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. దీనిలో నేను పిక్ చేసిన ఏంటంటే ఈ మూడిట్లో నుంచి ఈ మూడు కలిపి రైట్ అబౌట్ ది థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేసి కూడా అడగవచ్చు. ఓకే, లేదంటే రైట్ అబౌట్ ది పారాథైరాయిడ్, ప్యాంక్రియాస్, ఈ విధంగా కూడా ఒక మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు. హైపోథాలమస్, జస్ట్ హైపోథాలమస్ మనకి ఏం తెలుసు అది రాయాలి. తర్వాత రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏమి, వాటి గురించి రాయాల్సిన ఫర్టిలైజింగ్ హార్మోన్ కానీ, ఓకే ఫార్మల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, అవన్నీ కూడా రిప్రొడక్టివ్ హార్మోన్స్, అవి వాటి గురించి రాయాల్సి ఉంటుంది. హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్, ఓన్లీ పిట్యూటరీ యొక్క స్ట్రక్చర్ అడుగుతారు. పిట్యూటరీ హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యే హార్మోన్స్. తర్వాత థైరాయిడ్, జస్ట్ థైరాయిడ్ ఏం ఇస్తాం, ఫైవ్ షార్ట్ ఆన్సర్. లేదంటే పారాథైరాయిడ్ షార్ట్ ఆన్సర్, లేదంటే ప్యాంక్రియాస్ షార్ట్ ఆన్సర్. ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి సిలబస్, దాంట్లో నుండి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పిన 17 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, 4 + 12 + 5 = 17. ఈ 17 క్వశ్చన్స్ కనుక మనం చూసుకొని పోతాయి, అట్లీస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ అనుకుంటే 80 మార్క్స్ లోపల 60 మార్క్స్ డెఫినెట్ గా వస్తాయి. 60 మార్క్స్ డెఫినెట్ గా వస్తాయంటే డెఫినెట్ గా మనకు 60 నుండి 70% స్కోర్ అనేది కవర్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఇచ్చేసిన లిస్ట్ లో నుండి కూడా 80% 90% స్కోర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సమ్ టైమ్స్ 100% కూడా అవ్వచ్చు. ఓకే, మేజర్ ఏంటంటే మినిమం 60% మాక్సిమం బియాండ్ దట్ అండ్ అప్ టు ది 100% ఎంత వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇవి యాక్చువల్గా మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 17 క్వశ్చన్స్ ఫ్రమ్ ది జువాలజీ సెమిస్టర్ 5. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమయ్యి హెల్ప్ అయితే ఓకే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.